హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో మన కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ రేపటి రోజున ఒక సమావేశం అయితే నిర్వహించి ఈ టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ విద్యార్థుల అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారు సో దీనికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ఎప్పటికప్పుడు మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట సింబల్ని ఆల్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల విద్యాశాఖ మంత్రులు కార్యదర్శులు రాష్ట్ర పరీక్షల మండలితో అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఆదివారం నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది పన్నెండో తరగతి పరీక్షలు వృత్తి విద్యా కోర్సుల ప్రవేశ పరీక్షల నిర్వహణపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపింది ఈ సమావేశం వర్చువల్ పద్ధతిలో జరుగుతుందని వివరించింది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిత్వ స్మృతి ఇరానీ సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ పాల్గొంటారని పేర్కొంది రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ రాసిన లేఖలో విద్యార్థులు ఉపాధ్యాయుల భద్రత రక్షణను దృష్టిలో ఉంచుకుని పరీక్షల నిర్వహణకు గల అవకాశాలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు ఈ అంశాన్ని పాఠశాల విద్య అక్షరాస్యత శాఖ విద్యా మంత్రిత్వ శాఖ సిబిఎస్ఈ పరిశీలిస్తున్నట్లు వివరించారు రమేష్ పోఖ్రియాల్ శనివారం ఇచ్చిన వరుస ట్వీట్లలో విద్యార్థుల కెరీర్పై ప్రభావం పడే ఏ నిర్ణయాన్నైనా విస్తృత సంప్రదింపుల ద్వారా తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారన్నారు రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధిత వర్గాలతో విస్తృతంగా చర్చించాలని చెప్పినట్లు తెలిపారు ఇటీవల తాను దీనికి సంబంధించి రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు ఈ సంప్రదింపుల ప్రక్రియను అత్యున్నత స్థాయి సమావేశం ద్వారా మరింత బలోపేతం చేయనున్నట్టు తెలిపారు ఈ సమావేశానికి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన వహిస్తారని స్మృతి ఇరానీ ప్రకాష్ జయదేవ్కర్ పాల్గొంటారని తెలిపారు అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు కార్యదర్శులతో సమావేశానికి ఆహ్వానించినట్లు తెలిపారు ఈ సమావేశంలో పాల్గొని రాబోయే పరీక్షల గురించి తమ విలువైన అభిప్రాయాలను పంచుకోవాలని కోరినట్లు తెలిపారు ఈ సమావేశం మే ఇరవై మూడున ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుందన్నారు ఆసక్తి గలవారు ట్విట్టర్ వేదికగా సలహాలు ఇవ్వచ్చునని తెలిపారు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి నేపథ్యంలో సిబిఎస్ఈ ఐసిఎస్ఈ రాష్ట్రాల ఎడ్యుకేషన్ బోర్డులు పన్నెండో తరగతి పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే అదేవిధంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇతర జాతీయ పరీక్షల నిర్వాహక సంస్థలు కూడా వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశ పరీక్షలను వాయిదా వేశాయి సో ఫ్రెండ్స్ మనకు మొత్తం మీద రేపు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఈ సమావేశం అయితే ప్రారంభం కానుందండి సో ఈ యొక్క సమావేశంలో మన ఏపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి కూడా చర్చించేటువంటి అవకాశం క్లారిటీగా కనిపిస్తుంది సో ఏ అప్డేట్ అయినా సరే టెన్త్ క్లాసు అలాగే ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి వచ్చిన వెంటనే మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట సింబల్ని ఆల్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్